కురుక్షేత్రంలో శ్రీ స్థానేశ్వర మందిరం, దీనికే స్థాన్వేశ్వర మహాదేవ మందిరమని పేరు. చివరి హిందూ చక్రవర్తిగా భారతదేశపు చరిత్రలో కీర్తించబడిన హర్షవర్ధుని రాజధాని నగరం ఈ స్థానేశ్వరం లేక స్థానేశ్వరం. హర్షవర్ధుని తరువాత కాలంలో ఢిల్లీ రాజైన తోమర్ వంశానికి చెందిన ఆనందపాలుని ఆధీనంలో ఉండేది స్థానేశ్వర్. మహమ్మద్ గజనీ దండయాత్రలలో ఈ స్థానేశ్వరాన్ని కబళించాలని చూశాడతను. ఎలాగైనా గజనీని స్థానేశ్వరం వైపు రానివ్వకుండా చేయాలని ఆనందపాలుడు అతనికి ఒక వర్తమానం పంపాడు. తాను శక్తిమంతుడైన రాజై ఉండి కూడా గజనీ కనుక స్థానేశ్వరానికి హాని కలిగించకుండా ఉంటే తాను గజనీకి సామంతరాజు అవ్వటానికి సిద్ధంగా ఉన్నానని చెప్పాడు. పరిహారంగా గజనీ భారతదేశానికి దండయాత్ర చేయటానికి వచ్చిన ఖర్చులన్నీ తాను భరిస్తానని చెప్పాడు. ఎంతో గజ సైన్యాన్ని కూడా ఇస్తానని చెప్పాడు. గజనీ వినలేదు. గజనీని స్థానేశ్వరం వైపు రానివ్వకుండా చేయటం కోసం ఆ ప్రాంతాలకు చెందిన ఇతర రాజులను కూడగట్టుకున్నాడు ఆనందపాలుడు. కాని ఇంతలోనే గజనీ వచ్చి స్థానేశ్వరాన్ని ఆక్రమించి అక్కడి పురాతన ఆలయ సంపదలను కొల్లగొట్టుకుపోయాడు. అక్కడ అతనికి లభించిన రత్నాలలో ఒక మాణిక్యపు బరువు 450 నిష్కలు ఉన్నదట. అయితే ఆ తరువాత గజనీ ఆనందపాలుని ఆక్రమించాలని చూశాడు. కానీ సాధ్యం కాలేదు. ఈ ఉదంతం ఆనాటి రాజులతో సహా అందరికీ ఈ ఆలయాన్ని రక్షించుకోవాలనే తపన ఎంత బలీయంగా ఉన్నదో తెలియజేస్తుంది. ఈ ఆలయాన్ని చేజిక్కించుకోవడం కోసం గజనీ చేసిన ప్రయత్నంలో 20,000 వీరులను తనకు బందీలుగా చేసుకున్నాడట. తను అంతులేని సంపదలను కూడా తనతో కొల్లగట్టుకుపోయాడట.